ఎందుకు నేను ఈ మాట చెప్తానంటే, ఆయన చనిపోయిన తర్వాత నాకు ఒక 10 లక్షల రూపాయలు ఒక వెళ్ళిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ అంటారు కదా, ఇన్సూరెన్స్ అంటే నాకే 10 లక్షల రూపాయలు వచ్చింది. నాకు 10 లక్షల రూపాయలు తాతయ్య సరిపడేసరికి ఏ మనవాళ్ళకి రాలేదు. ఆయన 8 మంది మనవాళ్ళు ఉన్నారు, ఆ మనవరు మనవరాలు ఉన్నారు, ఎవరికి రాదు, నా ఒక్కడికే వచ్చింది. నా ఒక్కడికి ఎందుకు ఇచ్చారని చెప్పి నేను బ్యాక్ డేట్ చేశాను. ఇది ఎప్పుడు వేసారు అని, ఎప్పుడు వేసారంటే నేను 4th స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఆయన వేశారు. ఏమని వేశారు, వీడు జీవితంలో దేనికి పనికిరాడు, వీడు 18 ఏళ్ళు వచ్చిన తర్వాత వీడికి 10 లక్షలు ఉపయోగం పడుతుంది, నేను పోయాక ఇంకా వీడు పరమ వేస్ట్ఫుల్ అవుతాడు, వీడు దేనికి పనికిరాడు కాబట్టి ఈ 10 లక్షలతో వాడు ఎంతో కొంత ఒక లైఫ్ కొనసాగిస్తాడని నా మీద అంత గొప్ప నమ్మకంతో వదిలేసి వెళ్ళిపోయారు 10 లక్షలు. సో అంత ఆయన దృష్టిలో పనికిరాని నేను ఇవాళ ఇలా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆయన చూసింది ఇంకా